తరబడి ఎన్ని మందులు వాడినా మీ క్లినిక్ లో చికిత్స రోజు రోజుకి టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతా ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ లో ఎస్ఐ గా వర్క్ చేస్తున్నటువంటి పాకిజా గారు ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంది ఎందుకంటే సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది గతంలో ఆవిడ చూసినటువంటి కేసుల్ని ఉదహరిస్తూ మనకు చెప్తారు ఇవి విన్న తర్వాత అయినా ఇవి చూసిన తర్వాత తర్వాదైనా చాలామంది జాగ్రత్త పడతారని తమ డబ్బులు లేకపోతే ఇంకోటి కోల్పోకుండా ఉండాలని కోరుకుందాం నమస్తే అండి ఎలా ఎలా ఉన్నారు ఫ్రాడ్స్ జరుగుతాయి అంటే అంటే మీకు అది ఉంటుంది ఆన్లైన్ అంటే ఇప్పుడు తగ్గినాయి కానీ అవి జరుగుతుంటాయి ఏదో కార్లు పెట్టాము ఇవి పెట్టాము బైక్స్ పెట్టాము చెక్ చేసుకోరు మన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు డబ్బులు అక్కడ ఉండవు సింపుల్ ఎగ్జాంపుల్ మన రాఖీ పండగ వచ్చింది మీ ఫోన్ ఉంది మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఎట్లా ఇట్లా ఈ లింక్ క్లిక్ చేయండి ఆన్లైన్ రాఖీ కొనొచ్చు అవి ఏపీకే ఫైల్స్ అంటారు వాటి ఇప్పుడు ప్రతిదీ అదే ఐపీఎల్ మ్యాచ్లు అయితే అట్లాంటి వస్తాయి మీరు ఈ లింక్ క్లిక్ చేసి మీరు డీటెయిల్ పడితే టికెట్లు ఫ్రీగా వస్తాయి టికెట్లు లేకపోతే లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళి క్యూలో నిచ్చు కానీ ఆన్లైన్ లో ఆన్లైన్ కొనవచ్చు ఇప్పుడు అంతమైంది కదా రాఖీ పండగ వచ్చింది అట్లానే కొనొచ్చు మీరు ఏమంటారు ఎవరు పోతారు వర్షాలు పడుతున్నాయి బయటకి ఇవ్వబోతాం ఆన్లైన్ అని లేని లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్ లో ఇంకా మీ డబ్బులన్నీ పోతుంటాయి దాంట్లో నుంచి అదొకటి సపోజ్ ఇప్పుడు మనకు వినాయక చవితి పండగ వస్తుంది లింక్ క్లిక్ చేసేసి మీరు మీ డీటెయిల్ డబ్బులు కదా గణేష్ గారు ఇంటికి వస్తారు ఇప్పుడు ఆన్లైన్ లో రాఖీలు కొనడం గానీ విగ్రహాలు కొనడం గానీ ఉంటదండి బక్రీద్ కప్పుడు కూడా మేకలు కూడా ఇస్తారు కదా ఆన్లైన్ లో మేకలు కొనొచ్చు మీరు అనేసి లింక్ పంపించారు చాలా మంది క్లిక్ చేసి డబ్బులు పెట్టేశారు కానీ చూడలేదు ఎక్కడెళ్ళి కొనాలి వాళ్ళు ఎలా పంపుతారు అని అడగాలి కదా ఇప్పుడు రాఖీ అన్నారు వాళ్ళ పోస్ట్ లో పంపుతారా మనం వెళ్ళి కొనుక్కోవాలి గణేష్ ఉన్నారు ఎట్లా పంపుతారు కొరియర్ కు పంపిస్తామని చెప్తారేమో అండి చెప్తారండి ఎట్లా పంపిస్తారు ఎక్కడి నుంచి పంపిస్తారని అడగాలి కదా మనం ఎక్కడ ఉంది మీ మన కొరియర్ కంపెనీ ఏ లింక్ క్లిక్ చేయాలన్నా కూడా ఒకటి సార్లు అసలు మనకు ఇప్పుడు మనకు లింక్ బ్యాంక్ లో పంపిస్తారు బ్యాంక్ లో ఎప్పుడు లింక్ లు పంపించు మీరు టెక్స్ట్ మెసేజ్ చూడండి సపోజ్ మీరు ఒక నాకు ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగా మీకు మెసేజ్ వస్తుంది మీరు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు మీ బ్యాంక్ నుంచి ఇది ఫ్రాడ్ అయితే ఫోన్ చేయండి అని వస్తుంది అలాంటప్పుడు బ్యాంకు లింకులు పంపించవండి దయచేసి అర్థం చేసి ఏ బ్యాంకు పంపించదు కొన్ని అంటే మీకు ఫోనే వస్తుంది అమ్మ మీ కేవైసీ అప్డేట్ చేయాలి పాతగా అయిపోయింది మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాడి ఇంక్రీస్ చేయాలి సార్ వాళ్ళు అయిపోయింది అమ్మా మీకు లింకు పంపిస్తుంది మీరు క్లిక్ చేయండి అని లింక్ క్లిక్ చేయగానే అమ్మ మీ మొబైల్ నంబర్ చెప్పండి అప్డేట్ చేయాలా మేము కేవైసీ కాబట్టి ఆధార్ నెంబర్ చెప్పండి చెప్పారు మొబైల్లో చెప్పా మేడం ఓటీపీ వచ్చి చెప్పండి మేడం అంటే ఓటీపీ చెప్పంగానే మొత్తం బ్లాంక్ అయిపోతుంది డబుల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనము ప్రతి పనికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఏం లోన్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా మనం ఏం చేస్తాము బ్యాంక్ వెళ్తాము బ్యాంక్ వెళ్తాము ఒక ట్వంటీ మినిట్స్ అని టైం పడుతుందా ట్రాన్సాక్షన్స్ ఫిక్స్ ఏ చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ అటువంటిది మనకు ఆన్లైన్లో చేస్తారు ఎలా చేస్తారండి ప్లీజ్ దయచేసి కొంచెం ఆలోచించాలి క్లిక్ చేసే ముందు తర్వాత రిడీమ్ పాయింట్స్ మీకు ఎస్బీఐ నుంచి రిడీమ్ పాయింట్స్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది రిడీమ్ పాయింట్స్ ఈ లింక్ ను క్లిక్ చేసుకోవాలి ఆ పాయింట్స్ వీళ్ళకి ఏం లేదు గిఫ్ట్ వస్తుందో ఏదో అనుకుంటారు అసలు తెలియకుండా క్లిక్ చేస్తారు అదే ఎస్బీఐ రెడీ ఎస్బీఐ కదా వాళ్ళు చెప్తారు కదా మనకి ఆ లింక్ లు క్లిక్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అంటే ఫైల్ వచ్చేస్తది మనకు మన ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు అక్కడి నుంచి మెసేజ్ పంపిస్తుంటారు డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటారు మీకే మెసేజ్ వస్తుంది ఇట్లా ఫేస్బుక్ లో కానీ మీకు ట్విట్టర్ లో దేంట్లో మెసేజ్ నాకు ఇరవై వేలు పంపండి అంటారు మీరు అనుకుంటే ఏంటబ్బా మా సిస్టర్ పాపం ఇరవై వేలు పంపమంటుంది నాకు ఫేక్ అకౌంట్స్ ఇవి మీకు దానికి మెసేజ్ పెట్టడానికి టైం ఉంది ఫోన్ చేయడం టైం లేదా మీరు ఫోన్ మీరు వీడియో కాల్ ఏంటి ఇట్లా నువ్వు మెసేజ్ పెట్టిన ఇరవై వేలు పంపించున్నా ఏమైంది మీరు వీడియో కాల్ కనపడుతుంది కదా అట్లా చేయకుండా ఇరవై వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఫోటోస్ వస్తున్నాయి విచిత్రమైన ఫోటోలు వస్తుంటాయి మన ఫేస్ ఉంటుంది వేరే వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అటు టైమ్ అటు పోంటుంది కంట్రోల్లోకి మా మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పంపించు లేకుంటే ఫోటోలు పోతున్నాయి చాలా మంది అయితుంటాయి హ్యాక్ అయితుంటాయి హ్యాకింగ్ ఏపీకి ఫైల్ పంపిస్తారు అయిపోయి తర్వాత ఈ చాలా స్కామ్ ఉన్న మా దగ్గర ఒక పాపం ఒక ఆయనకి టాక్సీ నడుపుతుంటారట ఆయనకి వచ్చింది ఏంటంటే పరివాహన్ ఈ చాలా అనే వచ్చింది లింక్ వచ్చింది వచ్చింది పరివాహన్ ఈ చలాన్ పరివాహన్ అంటే వాహనాలు ఈ చలాన్ లింక్ వచ్చింది ఆయన కూడా చెక్ చేసుకుందాం అబ్బా నా ట్యాక్సీకి ఏమన్నా చలాన్ అమౌంట్ లిక్ క్లిక్ చేసారు చెంగ లక్ష రూపాయలు వెళ్ళిపోయి లింక్ క్లిక్ చేయగానే జస్ట్ క్లిక్ చేస్తేనే క్లిక్ చేసే ఫోన్ నంబర్ చేయగానే ఫోన్ వాడు కంట్రోల్ కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఇచ్చి మీ ఫోన్ నాకు ఇవ్వండి ఇస్తే బ్యాంక్ డీటెయిల్స్ అని నాకు ఉంటే కదా ట్రాన్స్ఫర్ చేసుకోండి డబ్బులు లింక్ క్లిక్ చేయగానే ఫోన్ కంట్రోల్ పోతుందండి తీసేసుకున్నారు వాళ్ళు మనకు పోలీసులకు వెళ్ళి మనం కట్టేస్తే అయిపోతుంది డబ్బులు ఇంకో ఫోన్ వస్తుంది ఏమండి మీ అబ్బాయి మీ అమ్మాయి ఇట్లా హోటల్లో ఇట్లా ఫోటోలు దిగుతున్నారు లేకుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు అని భయపడతారు డబుల్ ట్రాన్స్ఫర్ చేయండి మాకు మేము అది మాది చెప్తారు భయపడొద్దు అసలు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మనం అలా చేయం కదా మీరు అనుకోవచ్చు మా అమ్మాయి ఫోటోలు ఎట్లు వచ్చిన మీ ఫోటో ఇట్లా మనం ఎక్కడో ఫోటోలు దిగుతుంటాం సినిమాకి వెళ్తాము పార్క్ వెళ్ళి ఫేస్బుక్ లలో ట్విట్టర్లలో వాట్సాప్ లో పెట్టుకుంటాం వాడు మీ ఫోటో తీసుకెళ్ళి వేరే వాళ్ళు పెట్టేస్తాడు మన పిల్లల మీద మన నమ్మకం ఉంటుంది కదా ఎందుకు భయపడాలి అవును ఏం పర్వాలేదు మెయిన్ డబ్బులు పంపించండి మా దగ్గర వన్ మంత్ బ్యాక్ ఎలక్షన్ టైంలో తండ్రి బిడ్డ వచ్చారు అమ్మాయి ఎర్లీ ట్వంటీస్లో ఉంది ఇద్దరు వచ్చారు వచ్చేది ఆయన వచ్చేసి ఇవ్వండి ఇట్లా ఇట్లా మాకు ఫోన్ వచ్చిందండి మా అమ్మాయి ఇట్లా అప్సీన్గా ఇట్లా ఫొటోస్ పెట్టారు వాళ్ళు నాకు మీ అమ్మాయి ఇలా బట్టలు ఇలా తిరుగుతుంది అది పెట్టారండి ఇరవై వేలు ముప్పై వేలు ట్రాన్స్ఫర్ చేయి లేకపోతే ఈ ఫోటోలు అంతా అందరు పంపిస్తారు అని చెప్పారట ఆయన భయపడలేదు అమ్మాయి ఇంట్లోనే ఉంది ఫేస్ మాత్రం అమ్మాయిదే అట్లా ఇట్లా 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 మేము పోలీసులు మాట్లాడుతున్నాము ఇట్లా ఇట్లా ఏంటంటే ఆయన భయపడుకుంటే మా దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత ఇట్లా ఇలా జరిగింది అది అంటే మళ్ళీ ఎక్కడుందండి మీ అమ్మాయి అంటే ఇదే మా అమ్మాయి అన్నారు పాప మీతో ఉంది కదా అవుంది ఎందుకు భయపడుతుంది మీరు లేదు మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం మేము ఫలాని చోటు ఉంది మీ అమ్మాయి ఓహో ఫలానా కాలేజీలో ఉంది మీ అమ్మాయి పార్క్ లో ఎవరితో కూర్చొని మాట్లాడుతుంది ఇలా మెయిన్ టు గెట్ మనీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం మనకి ఏమైనా చీటింగ్ అయితే మన మెంటల్ కండిషన్ బాగుండదు అయినా సరే ఫోన్ ఎత్తారు ఈ రెండు మాటలు మీకు అర్థమైపోయింది ఫోన్ కట్ చేయండి భయపడకండి అస్సలు భయపడదు ప్లీజ్ కాల్ వన్ నైన్ త్రీ జీరో లేకుంటే వెబ్సైట్ ఉంటది సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాన్ పోలీసులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి